వీటికి సంబంధించి ఒక వన్ అడిగి మేజర్ రెండు ఉన్నట్టు, ఒకటి బడ్జెట్ ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం, రెండు టైం జేజేఎం ని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాం. ఎలాగా అది మనం 27 దాకా అడిగాం, అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకు ఇది అవసరం, పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు, అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. రేపొద్దున కలిసిన ప్రధానమంత్రి గారిని వారికి తెలియజేస్తాను. లేదు, నేను మాట్లాడేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. లేదు, ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదు అని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకు ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ట్ ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోదు అనుకుంటున్నాను. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం, అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం. ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లయితే చెప్తారు. ఏం సార్ ప్రధాని గారికి ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు సార్? ప్రధానమంత్రి గారిని కలిసి ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అంటే ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని దానికి మన మేమందరం కమిటెడ్ గా ఉన్నాం. అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్ గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి. వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుద్దంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్ చేయం, సువేజ్ చేయం, మన పైప్స్ ఉండవు మన దగ్గర. ఇప్పుడు సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన పైప్ లైన్స్ నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు, డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. అలాగే మనం ఒక నిమిషం, అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవటం. ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నారు, మిగతా ముందుకు వెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్ లో ఉండేవాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి. అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక 4 అడుగులు ఎత్తులో ఒక 100 ఇళ్ళు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు, అలాగే ముందున్న ఒక 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కనున్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించాను. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మనం సేఫ్, మనకి ఎవరితో సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ పైప్ డిజైనింగ్ లో వీళ్ళు చాలా బండగా ముండిగా పైప్ లేసి తవ్వేస్తున్నారు. కానీ దానికి చాలా కన్సిడర్ చేయాలి, ప్రెషర్ ఎవరైనా తీసుకుంటారా, లేదంటే ఎక్స్ట్రా మీటర్ ఏమైనా మోటార్లు వేసి తోడేస్తారా, వాటి ఏం చేయాలనేది మనకి ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని చాలా సంతోషం. సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం. వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి వెల్కమ్ దీన్ని తెలియజేస్తాను, మా అభిప్రాయం తెలియజేస్తాను. రాష్ట్రంలో రోజు కుంభకోణం బయటపడతాం, ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి 150 కోట్లు, అట్లానే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు అలా కదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడాలి. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు, ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తారు. సార్, ఆర్జీవీ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు అంటే
చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకోవచ్చు చెప్తున్నారు వాళ్ళు. ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు అలా అనిపించట్లేదా? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్లి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను ఆల్రెడీ చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా. ఖచ్చితంగా అడుగుతాను.